నమస్తే ఎస్ మీరు చూస్తున్నారు కదా చీఫ్ మినిస్టర్ బట్టి అదేంటి బట్టీ డెప్యూటీ చీఫ్ మినిస్టర్ కదా మీరు డైరెక్ట్గా చీఫ్ మినిస్టర్ ఎలా చేస్తారు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కదా అనేసి ఎస్ కరెక్టేనండి కాకపోతే అసలు ఈ టాపిక్ ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే ఒక్కసారి మీరు ఇక్కడ మీకు ఒక ఫ్లెక్సీ కనిపిస్తుంది కదా ఈ ఫ్లెక్సీ ఈ ఫ్లెక్సీని చూస్తే మీకు ఒక్కసారి అర్థమవుతుంది మొన్న జరిగిన బట్టి జన్మదిన వేడుకల్లో సో ఇక్కడ చీఫ్ మినిస్టర్ అంటే డైరెక్ట్గా ఫ్లెక్సీలు పెట్టింది ఏంటంటే చాలామంది ఆయన అభిమానులు అంటే ఆయన పెట్టించుకున్నాడని కాదు ఇక్కడ అర్థము ఆయన అభిమానులు ఎవరైతే ఉన్నారో పెద్ద ఎత్తున అటు బట్టి అండ్ వైఫ్ నందిని ఫోటోలు పెట్టి పెద్ద ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు బేగంపేట్ సైడ్ వెళ్ళిన ప్రతి ఒక్కరికి కూడా ఆ ఫ్లెక్సీలు చాలా అట్రాక్టివ్గా కనిపించినాయి ఇందులో అట్రాక్టివ్గా కనిపించే విషయంలో పిక్స్ కంటే కూడా ఇగో ఇక్కడ చూడొచ్చు చీఫ్ మినిస్టర్ ఇక్కడ హ్యాపీ బర్త్డే చీఫ్ మినిస్టర్ అయితే డెప్యూటీ అనేది మాత్రం ఎక్కడో అసలు కానరాకుండా మనం ఎల్ఐసి కనుక చేస్తేప్పుడు కండిషన్స్ నోట్ అని ఉంటుంది చాలా చిన్న అక్షరాలతో రాస్తుంటారు సో ఆ రకంగా ఇక్కడ డెప్యూటీ అనేదాన్ని మ్యాక్సిమం మినిమైజ్ చేస్తే కనపడకుండా చేసి చీఫ్ మినిస్టర్ అని రాశారు ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ గురించి తెలిసిన విషయమేనా ఒక వైఎస్ఆర్ పీరియడ్ తప్పితే మిగతా హాయంలో ఆల్మోస్ట్ సంవత్సరానికి ఆరు నెలలకు రెండేళ్లకు చీఫ్ మినిస్టర్లు మార్చుకుంటూ వచ్చే సాంప్రదాయము కాంగ్రెస్ పార్టీ ఇది నేను చెప్పాల్సిన ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు సో ఇక మరొక వైపు ఇక్కడ జరుగుతున్న నేపథ్యంలో ఎక్ అంటే లాయలిస్టులందరూ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు సీనియర్లు ఉన్నారు కష్టకాలంలో పార్టీని నమ్ముకొని ఉన్న వాళ్ళని కూడా కాదని రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత పార్టీ పుంజుకుంది పార్టీ బలపడింది పార్టీ పరుగులెత్తింది కాబట్టి సో రేవంత్ రెడ్డికి చీఫ్ మినిస్టర్ ఇచ్చా ఇచ్చారు అనేసి తెలంగాణ వ్యాప్తంగా అనుకున్నారు అయితే మొన్న జరిగిన అంటే అంతకుముందు రేవంత్ రెడ్డి పీసీసీ ప్రెసిడెంట్ అయిన తర్వాత వచ్చిన బై ఎలక్షన్లో చూసుకుంటే కూడా తెలిసిన విషయమే ఎలాంటి రిజల్ట్స్లు చవి చూసారు అనేది దాని తర్వాత ఏమైంది సో అది సెమీఫైనల్ అన్నారు తర్వాత ఫైనల్ ఎగ్జామ్స్కి వచ్చేసరికి అసెంబ్లీ ఎలక్షన్ అసెంబ్లీ ఎలక్షన్స్కి వచ్చేసరికి సో అసలు గెలుస్తుందా గెలవదా అనుకున్న కాంగ్రెస్ పార్టీ అరవై నాలుగు సీట్లు దక్కించుకుంటే అదంతా కూడా రేవంత్ రెడ్డి క్రెడిటే అని నిజంగానే హైకమాండ్ని కొంత నమ్మించగలిగారు అనేది చాలామంది చెవులు కోరుకుంటున్నావు ఈ నేపథ్యంలో సో ఇక్కడ ఉన్న వైఫల్యాలు కావచ్చు లేకపోతే బీఆర్ఎస్ పార్టీ మీద ఉన్న వ్యతిరేకత కావచ్చు కర్ణుడి సావుకి సవా లక్ష కారణాలంటూ మొత్తానికైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో ఆ క్రెడిట్ అంతా కూడా రేవంత్ రెడ్డికే వెళ్ళింది పాపం బట్టి చేసిన పాదయాత్ర కావచ్చు ఎవరి ఇలాఖలో వాళ్ళంతా కూడా చాలా కష్టపడ్డారు అయినప్పటికీ కూడా కొంత లక్ అంటాం కదా ఆ లక్ ఉండడం వల్ల రేవంత్ రెడ్డికి సో ఈయన రావడం వల్లనే అధికారంలోకి వచ్చింది రెండు టర్ములు దూరమైన అధికారానికి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి రావడంతో అధికారంలోకి వచ్చింది అనేసి అందరిని నమ్మింపజేయగలిగారు నమ్మించారు అని ముఖ్యమంత్రి అయిడు అయితే మొన్న జరిగిన పార్లమెంట్ ఎలక్షన్లో రిజల్ట్ చూసుకుంటే కనుక చాలామంది మాట్లాడుకున్నారు ఏవేవైతే అంటే ఆయన సొంత గడ్డ పైన ఉన్న మహబూబ్ నగర్ పార్లమెంటు సీట్ని గెలవలేకపోయినరు దాని తర్వాత తన సిట్టింగ్ స్థానమైన తన సిట్టింగ్ స్థానమైన మల్కాజ్గిరిలో కూడా ఆ సీటును గెలుచుకోలేకపోయినరు ఇక మరొక వైపు చూస్తే ఈయన 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 చూసుకున్న విధానం చూస్తుంటే ఆల్రెడీ మిగతా ఎనిమిది సీట్లు రావడానికంటే పది నుంచి పద్నాలుగు సీట్లు రావాల్సిన పరిస్థితులలో కేవలం ఎనిమిది సీట్లు రావడానికి కారణం ఈయన సరి అయిన దిశలో చేయకపోవడము అభ్యర్థులు సరిగ్గా ఎన్నుకోకపోవడం ఇదంతా కూడా ఒక చర్చ వాళ్ళు ఏదో రివ్యూ చేర్చుకు అనుకుంటున్నారు అదే మనము ఇడ గెలవాల్సింది ఆడ గెలవాల్సింది ఎందుకు పోయింది అనేసి కానీ మొదటి నుంచి చాలామంది లెక్కలు కడుతూనే ఉన్నారు అసలు ఒక విధంగా చెప్పాలంటే ఐదు సీట్లకే రావాల్సింది త్వరగా మేల్కొని ఇంటెలిజెన్స్ రిపోర్టు వల్ల కాస్త గట్టిగా కష్టపడితే మిగతా మూడు కూడా వచ్చినాయి ఫస్ట్ అంతా కూడా ఐదు సీట్లకే పరిమితం అవుతున్న కాంగ్రెస్ పార్టీ అని చాలామంది చెప్పారు సో ఈ నేపథ్యంలో ఏమైంది సో ఖమ్మం మొన్న జరిగిన పార్లమెంట్ ఎలక్షన్లో భారీ విజయాలను నమోదు చేసుకున్నది ఏంటిది ఫస్ట్ నల్గొండ సో రెండు ఖమ్మం ఓకే మూడు మహబూబాబాద్ మహబూబాబాద్ నాలుగు భువనగిరి సరే మరి ఇంకేంది ఈ నాలుగు ఈ నాలుగు పార్లమెంటు నియోజకవర్గాలలో మరి భారీ మెజార్టీ అయితే వచ్చింది కదా మరి ఆ క్రెడిట్ రేవంత్ రెడ్డిది కాదా అంటే ఈ క్రెడిట్ నాది అని చెప్పుకుని సాహసం చేయలేకపోయాడు రేవంత్ రెడ్డి ఎక్కడైతే ఉందో ఇది ఉత్తమ్ కుమార్ రెడ్డి నల్గొండకు సంబంధించిన విషయంలో ఆ క్రెడిట్ ఏదైతే ఐదు లక్షల డెబ్బై వేల పైచీలకు ఏదైతే డెబ్బై రెండు వేల ఎంతో డెబ్బై తొమ్మిది వేల మెజార్టీ వచ్చింది కదా ఇదంతా కూడా సో ఉత్తమ్ కుమార్ రెడ్డి తన క్రెడిట్లో వేసుకున్నాడు ఎందుకంటే ఆ పార్లమెంట్ నియోజకవర్గానికి తానే అలాగే మంత్రి కూడా కాబట్టి సో ఈయనకు వచ్చేసి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఏమో సికింద్రాబాద్ ఇచ్చినారు కాబట్టి ఆ క్రెడిట్ కాస్త ఇక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డికే పోయింది ఐదు లక్షల పైగా భారీ మెజార్టీ వచ్చిన నేపథ్యంలో ఇది ఉత్తమ్ కుమార్ రెడ్డి పోయింది ఆయన ఆల్రెడీ చెప్పుకున్నారు ఆ క్రెడిట్ ఆయనకు పోయింది ఖమ్మం వచ్చేసరికి ఏంటి సో ఖమ్మము ఇది పొంగులేటి ఖాతాలోకి వెళ్తుంది అనుకున్నారు ఎందుకంటే పొంగులేటి కూడా చాలా తెలివి కల్లా వాడు పొంగులేటి లేనప్పుడు కూడా ఆ నియోజకవర్గంలో తొమ్మిది అసెంబ్లీ స్థానాలు గెలుచుకుంది కాంగ్రెస్ పార్టీ అప్పుడు వచ్చిన పంతొమ్మిది సీట్లలో తొమ్మిది సీట్లకు గాను ఆల్మోస్ట్ ఖమ్మం నుంచే వచ్చినాయి ఈ నేపథ్యంలో తెలివిగా ఆయన పొంగులేటి జాయిన్ అప్పుడైనా నేను ఏ ఒక్కరిని కూడా ఖమ్మం నుంచి పదికి పది గెలుచుకుంటాము బీఆర్ఎస్ నుంచి ఒక్కరిని అసెంబ్లీ గేట్ కూడా తాకనివ్వనన్నారు కానీ ఆ క్రెడిట్ పెద్దగా పొంగులేటికి ఇవాల్సిన అవసరం లేదు ఎందుకంటే గతంలో కూడా సీట్లు గెలిచింది కాబట్టి కొత్తగా చేరడం వల్ల కాదు సో ఈ క్రెడిట్ కాస్త ఎవరికి పోయిందయ్యా అంటే బట్టి మంచి మెజార్టీ వచ్చింది ఖమ్మం ఇక మహబూబాబాదు అక్కడే భువనగిరి విషయానికి వచ్చి మాట్లాడుకుంటే ఏంటబ్బా అని అంటే భువనగిరి కూడా అసలు ఈ సీటు ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్స్ అన్నారు భువనగిరి విషయానికి ఎందుకంటే క్యాండిడేట్ కూడా చామల కిరణ్ కుమార్ రెడ్డి అనే వ్యక్తి ఎవరికి తెలియదు కొత్త వ్యక్తి కాబట్టి అంటే పార్టీకి పాత వ్యక్తే ప్రజల్లోకి కొత్త వ్యక్తి సీట్ వచ్చింది కాబట్టి ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్స్ బూర గెలిచే అవకాశం ఉంది అన్నారు కాకపోతే అక్కడ రాజగోపాల్ రెడ్డి ఇంటికి వెళ్ళి బతిమలాడుకొని ఆయన కూడా నాకు మంత్రి పదవి ఖచ్చితంగా కావాలి నాకు గనక మంత్రి పదవి ఇస్తానంటే నేను సపోర్ట్ చేస్తానని చెప్పడంతో ఆయన భుజాలపైన నిజంగా గనక ఈ విషయంలో కోమటిరెడ్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కనుక ఆ బాధ్యతలు కనుక తీసుకోకపోయి ఉంటే ఆయన భుజాలపై వేసుకోకపోయి ఉంటే ఖచ్చితంగా ఈ సీటు బీజేపీ గెలిచేది కాకపోతే ఏంటి వ్యయ ప్రయాసలు వ్యయము ప్లస్ ప్రయాస డబ్బులు పెట్టిండు కష్టము చేసిన రాజగోపాల్ రెడ్డి తన ఒక టీమ్ తోటి సో ఈ నేపథ్యంలో ఇక్కడ కూడా భారీ మెజార్టీ వచ్చింది బట్ ఈ రైట్ అంత ఎవరికి పోతుంది రాజగోపాల్ రెడ్డికే పోతుంది సో ఏదైతే కదా ఇది పార్లమెంటు లెక్కలు ఈ నేపథ్యంలో ఇక ఇప్పుడు ఏమైంది సో ఖమ్మంలో ఏంటి అనేది ఒక రుజువు అయిపోయింది ఎందుకంటే ఈయన డిప్యూటీ సీఎం సో ఖమ్మం నుంచి ఆయన ప్రాతినిధ్యం వహించిండు సో ఖమ్మం జిల్లా నుంచి కాబట్టి సో ఈ నేపథ్యంలో ఆల్రెడీ ఈ చర్చంతా కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న నేపథ్యంలో ఇట్లా డైరెక్ట్గా చీఫ్ మినిస్టర్ బట్టి అని పెట్టడంతో కాంగ్రెస్ పార్టీలో ఒక ఇంత కలవరమైతే కనపడుతుంది అటు నుంచి వెళ్తున్న సీఎం కూడా కనపడి ఉండొచ్చు ఎందుకంటే చీఫ్ మినిస్టర్ బట్టి అనేసి కుంపద ఆయన అనుకొని ఉంటాడు ఏంది కొంపదీశ నన్ను ఏదైనా పక్కన దింపడానికి ఏమైనా రాయించుకొని ఉంటాడా లేదా నిజంగా అభిమానులు పెట్టి ఉంటారా ఏది ఏమైనప్పుడు మొత్తానికైతే ఇప్పుడు చీఫ్ మినిస్టర్ బట్టి అనే ఫ్లెక్సీలు అయితే కలకలం రేపుతున్నాయి